ఏ నాడు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డోడు కాదు, క్రిమినల్ అంతకంటే కాదు, క్రిమినల్ అంతకంటే కాదు, క్రిమినల్ అంతకంటే కాదు. కొంతమంది ఇబ్బందికి జరిగితే జరగచ్చు, కానీ వ్యక్తులనే లేకుండా చేయాలనే ఆలోచన కలిగినటువంటి జగన్కి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. అంటే చంద్రబాబుని చంపుతావా? ఎన్నికలు 4 రోజులు లేవు, ఈ 4 సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు? ఏం బీకినవని నేను అడుగుతున్నా, 4 సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు? ఎన్నికలు రేపనగా అయ్యేలా అరెస్ట్ చేసే దాంట్లో ఉద్దేశం ఏమిటి? నీ క్రిమినల్ హాలో యాటిట్యూడ్ తప్ప దీంట్లో ఏమున్నదని నేను అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రిగా ఇదెంతవరకు న్యాయమని నేను అడుగుతా ఉన్నా. వెంటనే చంద్రబాబు నాయుడు వయస్సుకు విలువిచ్చి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. జగన్ వెంటనే క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. క్షమాపణ చెప్పవలసిన రాజకీయాలు అతీతంగా వరల్డ్ వైడ్గా ప్రజలంతా ఇలా ముందుకొచ్చి నిరసన చెప్తున్నా, సిగ్గు అనిపిస్తలేదా జగన్? నీకు సిగ్గు అనిపిస్తే ఇప్పటికైనా సరి చేసుకో. నేను రాజీనామా చేయమని అడిగాను కానీ క్షమాపణ చెప్పవా? అరే బాబు, రో దేవుడు, దేవుని సాక్షిగా దేవుడు చూస్తాడు, నీ బిడ్డనని మాట్లాడతాడు. ఎవరి బిడ్డవా నువ్వు? ఓ పెద్ద మనిషి, ఎవడి బిడ్డవు నువ్వు? ఎస్సీల బిడ్డవు కాదు, వాళ్ళని చంపుతున్నావు, రాజధాని లేకుండా చేసినావు, ప్రజల బిడ్డవు కాదు, అమ్మనే దూరం పెట్టినావు, అమ్మ బిడ్డవు కూడా కాదు, చెల్లెనే దూరం పెట్టినావు, అన్నవైతే అంతకంటే కాదు. నువ్వు ఎవరి బిడ్డవా? ఒకోడివి. నేను మీ బిడ్డగా చెప్తున్నా అంటాడు మీటింగ్లలో, నేను వింటున్నా. విచిత్రమైన బిడ్డ. ఇది ఎంతవరకు సమస్యమని నేను అడుగుతా ఉన్నా. అదొకటే కాదు, దోమలు కుడుతున్నాయి అడ నిన్న. అదేంది చర్చ్ గారికి